టీడీపీ ఆయువు పట్టుపై వైసీపీ గురి. కోటి ఓట్లను టార్గెట్ చేసిన జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 15వ తేదీ నుండి ఓ భిన్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఈ పార్టీ 15వ తేదీ తరువాత బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెన్నుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సహా ముఖ్యమైన బీసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ చైతన్య సదస్సులు నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమాలు మామూలుగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు కాదు, స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా ఏ కార్యక్రమం తీసుకున్నా దానిలో పక్కా వ్యూహం, రాజకీయ ఎజెండా దాగి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే మొదటి నుండి ఆ పార్టీకి బీసీలే వెన్నెముక. ఎన్టీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావం నుండి బీసీ నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 1983లో ఎన్టీఆర్ పార్టీ టికెట్లు ఇచ్చిన వారిని చూసుకుంటే చింతకాయల అయ్యన్న పాత్రుడు, కింజారపు ఎర్రమనాయుడు, అచ్చెన్నాయుడు, ఇప్పుడు ఆ పార్టీలో లేకపోయినా తమ్మినేని సీతారాం, ఇలా చాలామంది బీసీ నాయకులు టీడీపీ ద్వారా రాజకీయంగా ఎదిగారు. ఇప్పటివరకు రాజకీయాలు కొనసాగుతూ వచ్చారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చింది ఎన్టీఆర్. అందుకే మొదటి నుండి టీడీపీకి ఆ వర్గం వెన్నుదన్నుగా నిలిచింది. అయితే 2004 నుండి టీడీపీలో బీసీ నాయకత్వం తగ్గుతూ వచ్చింది. 2014లో మళ్ళీ ఆదరించారు. 2019 ఎన్నికలలో దారుణంగా దెబ్బతీశారు. అయితే ఇప్పుడు ఏపీలో రెండు పార్టీలు ఒక ప్లాన్ ప్రకారం ఉన్నాయి. ఈ నెల 15వ తేదీ నుండి వైసీపీ ప్రత్యేకంగా బీసీ సదస్సులు ఎందుకు నిర్వహిస్తోంది అనేది పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు వీళ్ళూరుతోంది. కాపు సామాజిక వర్గ ఓట్ల మీద ఫోకస్ పెడుతోంది అనుకోవచ్చు. ఇప్పుడు వైసీపీ లక్ష్యం ఏంటంటే గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి కొంత గ్యాప్ స్పష్టంగా కనపడుతోంది. కాపులు తమను బీసీల్లో కలపాలని డిమాండ్ చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. అదే జరిగినా లేక కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు రిజర్వేషన్లు తగ్గిపోతాయి. రిజర్వేషన్లు 50% లోపే ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పు మేరకు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే ఆ మేర బీసీలు నష్టపోతారు. అందుకే వారు కాపులను బీసీల్లో కలపడానికి, రిజర్వేషన్లు కల్పించడానికి వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఉభయ గోదావరి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో బీసీలకు కాపులకు మధ్య బాగా గ్యాప్ ఉంది. ఒకవేళ జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే కాపు సామాజిక వర్గం టీడీపీ వైపు మొగ్గు చూపితే ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గం ఆలోచన చేస్తుంది. గోదావరి జిల్లాల్లో యాంటీ కాపు ఓటింగ్ను తమ వైపుకు తిప్పుకునే ఉద్దేశంతో బీసీల సదస్సులను నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోనే కాపుల రిజర్వేషన్ కల్పించడం సాధ్యం కాదు. దానికి తాను వ్యతిరేకమని స్పష్టమైన ప్రకటన చేశారు. చాలామంది జగన్మోహన్ రెడ్డి ఏంటి అలా ప్రకటించారని అనుకున్నారు. కానీ అందులో జగన్మోహన్ రెడ్డికి పక్కా వ్యూహం ఉంది. తనకు వేయాల్సిన కాపు ఓటింగ్ ఎలానూ పడుతుంది. టీడీపీ అనుకూలంగా ఉండే బీసీ ఓటింగ్ను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రత్యేక వ్యూహం, స్ట్రాటజీతో మాట్లాడారు. దీనివల్ల కాపులకు రిజర్వేషన్ను వ్యతిరేకించి బీసీ వర్గాలు వైసీపీకి మద్దతు పలికారు. ఇప్పుడు జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకునే పయనిస్తే బీసీలను కాపులకు, జనసేనకు, టీడీపీకి దూరం చేయాలన్నది వైసీపీ వ్యూహం. ఇదే క్రమంలో బీసీల ఓటింగ్ కాపాడుకునేందుకు కూడా టీడీపీ కూడా జనాల్లోకి వెళ్లాలని భావిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీ వర్గాలకు ఆదరణ పథకం క్రింద రాయితీ పథకాలు ఇచ్చిన విషయాన్ని, మొదటి నుండి బీసీలను రాజకీయంగా ప్రోత్సహించిన అంశాలను జనాల్లోకి తీసుకుని వెళ్లేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. సో ఇప్పుడు రెండు పార్టీలు బీసీల పాట పాడుతున్నాయి. వైసీపీ 75 నియోజకవర్గాల మీద దృష్టి పెట్టింది. 56 కార్పొరేషన్లు ఏర్పాటు, బీసీల సబ్ ప్లాన్కు 31 కోట్లు ఖర్చు పెట్టడం, బీసీల అభ్యున్నతికి చేపట్టిన కార్యక్రమాలను చైతన్య సదస్సులో వివరించేందుకు వైసీపీ సమాయత్తమవుతోంది.